హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ అనేవి మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి. మరి మీకు ఈ యొక్క వీడియో ద్వారా ఇండియన్ హిస్టరీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎంసీక్యూస్ ద్వారా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మరి ఈ క్వశ్చన్స్ మీకు ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి, అలానే టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి, ఇంకా ఎస్ఐ ఎగ్జామ్స్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క క్వశ్చన్స్ యూస్ఫుల్ అవుతాయండి. మీకు డైలీ 1 or 2 వీడియోస్ని మీకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటివి. అది కూడా విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇవ్వడం జరుగుతుందండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో మొదటి క్వశ్చన్, కుషానుల కాలంలో అడక, ప్రస్త, గటిక అంటే ఏమిటి? అడక, ప్రస్త, గటిక. సో అడక, ప్రస్త, గటిక అంటే ఇవి తూనికలండి. అడక, ప్రస్త, గటిక అంటే తూనికలు. ఇంకా కొన్ని కొన్ని బుక్స్లో మీకు కొలతలు అని కూడా ఇచ్చింటారండి, కొలతలు అని. మరి కొలతలు అంటే ఏంటంటే, మిలింద పన్హ ప్రకారము అంగులి, వ్యామ, యోజన అనేవి కొలతలు. మరి బాగా, బలి, శుల్క ఇవి పన్నులండి. మరి మధుర శాసనం ప్రకారం యొక్క అడక, ప్రస్త, గటక అంటే తూనికలు అని చెప్తాం. సో నాణ్యాలను ఏమని పిలిచేవారంటే, నాణ్యాలను వచ్చేసి పణాలు అనేవారండి, నాణ్యాలను పణాలని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొదటిసారి తగరపు నాణాలను ముద్రించిన ఘనత ఎవరిది? చూడండి, నేను ఇక్కడ క్వశ్చన్ చదివిన తర్వాత ఇక ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు కూడా ఒకసారి ఆన్సర్ ఏంటనేది గెస్ చేయండి. నేను వెంటనే మీకు ఆన్సరు, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. కాబట్టి మీరు చెప్పిన, మీరు గెస్ చేసిన ఆన్సరు రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే పాంటలియన్స్ అగతోకల్స్ అండి. ప్రపంచంలో మొదటిసారిగా తగరపు నాణాలను ముద్రించినది పాంటాలియన్ అగతోకల్స్. మరి ఈ రెండవ ట్రాటో ఇతను వచ్చేసి సీసం నాణాలను ముద్రించాడండి, సీసం నాణాలను. మరి మినాండర్ వచ్చేసి ఇతను బంగారు నాణాలను ముద్రించాడు, మినాండర్. మరి హెమిడ్రాక్స్ ఇతను ఏ నాణాలను అంటే వెండి నాణాలను ముద్రించాడు. మరి ఈ యొక్క పాంటాలియన్ అగతోకల్స్ ప్రపంచంలోనే మొదటిసారి తగరపు నాణాలను ముద్రించాడు, ఆ ఘనత ఇతనికే దక్కింది. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నాణాలపై శాసనాలను ముద్రించడం ప్రారంభించిన వారు, భారతదేశంలో నాణాలపై శాసనాలను ముద్రించడం ప్రారంభించిన వారు ఎవరు? చూడండి, ఆన్సర్ మీకు ఏంటంటే ఇండో గ్రీకులు. భారతదేశంలో నాణాలపై శాసనాలు ముద్రించిన వారు మొదటిగా ఇండో గ్రీకులు. సో వీళ్ళతోనే ప్రారంభమైంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద నైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నాణాలపై భారతీయ దేవత లక్ష్మీదేవి బొమ్మను ముద్రించిన మొదటి రాజు ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు మనకు ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ని. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే అజిలేసైస్ అండి. నాణాలపై భారతీయ దేవత అయిన లక్ష్మీదేవి బొమ్మను ముద్రించిన మొదటి రాజు అజిలేసైస్. మరి ఈ యొక్క గోండో ఫర్నెస్ ఇతను దేన్ని ముద్రించాడు నాణాలపై అంటే, ఇతను గ్రీకు దేవతల బొమ్మలను ముద్రించాడండి. గోండో ఫర్నెస్ వచ్చేసి గ్రీకు దేవతల బొమ్మలను ముద్రించాడు. మరి ఇంకా ఇతను ఒక అజిలేసైసిస్ అనే ఈ యొక్క శకరాజు భారతీయ దేవత లక్ష్మీ బొమ్మను ముద్రించాడు, మనకు ఆల్రెడీ ఆప్షన్లో వచ్చింది. మరి ఇతనండి అబ్దాగాసెస్, ఇతను పహ్లావరాజు అండి ఇతను. మరి ఇతను నాణాలను ముద్రించాడు, పహ్లావరాజు ఓన్లీ నాణాలు, నార్మల్ నాణాలను ముద్రించడం జరిగింది. మరి ఈ యొక్క డైక్ డ్రాక్మ ఇతను కూడా, ఇతను ఒక ఇండో గ్రీక్ అండి, ఇండో గ్రీక్ రాజు డైక్ డ్రాక్మ అనే వ్యక్తి, ఈ రాజు. మరి ఇతను ముద్రించిన నాణాలు వచ్చేసి వెండి నాణాలను ముద్రించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రెండు భాషల్లో ఉండే శాసనాలను గ్రీకు లిపి
గ్రీక్ భాష, కరోస్టి లిపి ప్రాకృత భాష. ఈ రెండు భాషల్లో నాణేలపై శాసనాలను చెక్కించిన చివరి కుషాణ రాజు ఎవరు? చివరి కుషాణ రాజు ఎవరంటే వేమా కాడ్పాయిసెస్ అండి. సెకండ్ ఆప్షన్ వేమా కాడ్పాయిసెస్. సో ఇతను కుషాణ రాజుల్లో మొదటి రాజు అండి. ఇతను కుషాణ రాజుల్లోనే మొదటి రాజు వేమా కాడ్పాయిసెస్. ఇతను రెండు భాషల్లో నాణాలపై శాసనాలను ముద్రించిన ఘనత ఇతనికి దక్కింది. మరి ఇతను ఈ రెండు భాషల్లో నాణాలపై శాసనాలు ముద్రించిన చివరి కుషాణ రాజుగా చెప్పుకుంటాం ఇతను వేమా కాడ్పాయిసెస్ని. మరి కనిష్కుడు అంటే ఇక కనిష్కుడు ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి కనిష్కుడు, ఇతను బొమ్మ రాజుబొమ్మ వెనక వైపు గ్రీక్ భాషల్లోనే శాసనాలను ముద్రించాడు. ఎవరు? కనిష్కుడు. రాజుబొమ్మ ఒకవైపు, వెనక వైపు వచ్చేసి గ్రీక్ భాషల్లో శాసనాలను. మరి హవిష్కుడు వచ్చేసి యొక్క హవిష్కుడు నాణాలపై ఎడమ వైపు అభిముఖంగా రాజుబొమ్మను ముద్రించాడు హవిష్కుడు. మరి ఇక్కడ ఇందాక కుజుల కాడ్పాయిసెస్ వచ్చేసి ఇతను మొదటివాడు అండి. కుషాన్ రాజుల్లో మొదటివాడి యొక్క కుజుల కాడ్పాయిసెస్ అనే రాజు. ఇతను రెండు భాషల్లో నాణాలపై శాసనాలను ముద్రించాడు. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ కంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కుషానుల కాలంలో బావులు తవ్వేవారిని ఏమని పిలిచేవారు? కుషానుల కాలంలో బావులు తవ్వేవారిని, వీరిని కూపకారక అని పిలుస్తారు. కూపకారక, కుషానుల కాలంలో బావులు తవ్వేవారిని కూపకారక అని పిలిచేవారు. మరి మృట్టిక వాహక, మృట్టిక వాహక అంటే ఎవరు అంటే మట్టి పనివారిని మృట్టిక వాహక అని పిలిచేవారు. మరి పేషలక అంటే ఎవరు అంటే పేషలక అంటే వాస్తుశిల్పుల్ని పేషలక అని పిలిచేవారు. వాస్తుశిల్పుల్ని పేషలక అని. మరి ధనుకార, ధనుకార అంటే ఎవరు అంటే దువ్వెనలు తయారు చేసేవారిని ధనుకార అంటారు. చూడండి మీకు ప్రతి ఒక్క క్వశ్చన్లో ఆ ఆప్షన్ దేనికి రిలేటెడ్ అనే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మళ్ళీ మీకు వీరైతే ఎక్కడైనా నోట్స్లో రాసుకోండి, లేకుంటే దీన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంచుతాను పీడిఎఫ్. పీడిఎఫ్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని యాజ్ చేసిగా మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల శాసనాల ప్రకారం పూర్వం సాగులో ఉండి ప్రస్తుతం సాగు చేయని భూమిని ఏమంటారు? చూడండి, గుప్తుల శాసనాల ప్రకారం పూర్వం సాగులో ఉండి ప్రస్తుతం సాగు చేయని భూములను భూమిని ఏమని పిలిచేవారు అంటే కిల అని పిలిచేవారు. కిల. మరి క్షేత్ర అంటే ఏంటి అంటే క్షేత్ర అంటే వ్యవసాయ భూమి. మరి గోపదశరథ అంటే గోపదశరథ అంటే పశువుల మేతకు ఉపయోగపడే పచ్చిక భూమి అండి. గోపదశర అంటే పశువుల మేతకు ఉపయోగపడే పచ్చిక భూమి. పచ్చిక అంటే గడ్డి అండి. అంటే గడ్డి ఉన్న ప్రాంతాన్ని గోపదశర అంటారు. ఓన్లీ పశువుల మేత కోసం ఆ యొక్క భూమిని సాగు చేసేవారు. తర్వాత వాస్తు, వాస్తు అంటే ఏంటంటే నివాసయోగ్యమైన భూమిని వాస్తు అని పిలిచేవారు అండి. నివాసయోగ్యమైన భూమిని వాస్తు అని. మరి నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి ఆరు కౌలుదారీ విధానాల్లో శాశ్వత కౌలుదారీ పద్ధతిని స్పష్టంగా సూచించేది ఏది? శాశ్వత కౌలుదారీ పద్ధతిని స్పష్టంగా సూచించేది గుప్తుల కాలం నాటి ఆరు కౌలుదారీ విధానాల్లో అంటే ఇక భూమిచ్ఛిద్ర న్యాయం. భూమిచ్ఛిద్ర న్యాయం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మరి ఈ నీవి ధర్మం అంటే ఏంటి అంటే నీవి ధర్మం అంటే ఇందులో నీవి అనగా కొనసాగించి దానిపై వచ్చే ఆదాయాన్ని మాత్రమే గ్రహీత అనుభవించవచ్చు అని తెలుపుతుందండి నీవి అంటే. మరి భూమిచ్ఛిద్ర న్యాయం అంటే చెప్పుకున్నాం కదా, ఈ యొక్క శాశ్వత కౌలుదారి పద్ధతిని స్పష్టంగా సూచించినట్టు కౌలుదారి పద్ధతిని స్పష్టంగా సూచించేదండి. మరి దీన్ని ఏ శాసనం తెలుపుతుందంటే దామోదర్పూర్ తామ్ర శాసనం తెలుపుతుంది భూమిచ్ఛిద్ర న్యాయం గురించి. దామోదర్పూర్ తామ్ర శాసనం. మరి అప్రద, అప్రద అంటే ఈ యొక్క అప్రద ధర్మం ప్రకారం
భూమిని శాశ్వతంగా అనుభవించవచ్చు అప్రద ధర్మం ప్రకారం. కానీ దాన్ని ఇతరులకి మాత్రం దానం ఇవ్వడానికి కుదరదు. శాశ్వతంగా అనుభవించవచ్చు, ఇతరులకి దానం ఇవ్వడానికి కుదరదు. అది అప్రద ధర్మం అంటే. మరి నాలుగోది అక్షయనీవి, అక్షయనీవి ధర్మం. అక్షయనీవి ధర్మం అంటే అన్ని హక్కులతో భూమిని దానం చేయడం అండి. అన్ని హక్కులతో భూమిని దానం చేయడము అక్షయనీవి ధర్మం. సో మనకి ఈ క్వశ్చన్కి అయితే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి బెంగాల్ శాసనాల ప్రకారం భూమి కొలతల్లో దాదాపు 1 ఎకరా విస్తీర్ణానికి సమానమైన భూమిని ఏమని పిలిచేవారు? ఇవన్నీ చూడండి, గుప్తుల కాలం నాటికి గుప్తుల గురించి సంబంధించిన క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు ఈ క్లాస్లో, ఈ వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. మరి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అండి, కుల్య వ్యాప అంట. ఆ యొక్క భూమిని, ఆ యొక్క 1 ఎకరా భూమిని కుల్య వ్యాప అండి. సో 1 ఎకరా భూమికి సమానం అండి కుల్య వ్యాప అంటే. 1 కుల్య వేప 8 ద్రోణ వ్యాపాలకు సమానం అండి. అంటే ఈ ద్రోణ వేప, 1 కుల్య వేప ఇస్ ఈక్వల్స్ టు 8 ద్రోణ వేపలు. 8 ద్రోణ వేపలైనా అనొచ్చు, లేకుంటే 32 ఆదవాపలైనా అనొచ్చు. 32 ఆదవాపలకు కూడా సమానం 1 కుల్య వేప అనేది. మరి ఇక్కడ హస్తం అన్నాం. హస్తం అంటే ఏంటంటే, హస్తం అనగా 45 సెంటీమీటర్లకి సమానం. హస్తం అంటే 45 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలం నాటి భూమి శిస్తులో పంటలో రాజుభాగాన్ని ఏమని పిలిచేవారు? పంటలో రాజుభాగాన్ని, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పంటలో రాజుభాగాన్ని ఉద్రంగ అని పిలిచేవారు. పంటలో రాజుభాగాన్ని ఉద్రంగ అంటే పండించిన పంటలో రాజుకి కొంత భాగాన్ని ఇచ్చేవారండి, దాన్ని ఉద్రంగ అని పిలిచేవారు. మరి కర అంటే ఏంటంటే, పంటలో రాజుభాగాన్ని ఏమో, భూమి శిస్తులో పంటలో రాజుభాగాన్ని ఉద్రంగా అన్న. మరి కర అంటే ఏంటంటే, నిర్ణీత సమయంలో చెల్లించే పన్నుని కర అని పిలిచేవారు. నిర్ణీత సమయంలో చెల్లించే పన్నుని. మరి ఉపకర అంటే ఏంటి అంటే, కౌలు రైతులపై విధించే పన్నుని ఉపకర అనేవారండి. కౌలు రైతులపై విధించే పన్నుని ఉపకర అని. మరి ఫోర్త్ ఆప్షన్లో ఉన్నటువంటి హిరణ్య అంటే ఏంటంటే, ధనం కానీ లేదంటే బంగారం రూపంలో చెల్లించే పన్నుని హిరణ్య అనేవాళ్ళు. ధనం రూపంలో కానీ బంగారం రూపంలో కానీ చెల్లించే పన్నుని హిరణ్య అని పిలిచేవారు. ఇవండి ఈరోజు క్లాస్లోని 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇవి గుప్తుల కాలానికి సంబంధించినటువంటివి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ను కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క వీడియోస్ని వాచ్ చేయవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.